अदक विज्ञान भांडागर साहित्याभिमानुल देवालयं तेलुगु साहित्यानिकि केर आफ् अड्रस् गा निलुस्तुन्न कथा निलयं प्रमुख रचयित केन्द्र साहित्य अकाडमी अवार्डु ग्रहीत కాళీపట్నం రామారావు మాస్టర్ ఆ కథా నిలయాన్ని ఏర్పాటు చేసి వేలాది కథలకు కథానికలకు నీడ కల్పించిన మహావ్యక్తి సాహిత్య రంగానికి ఆయన చేస్తున్న కృషితో పాటు ఆయన చేసిన రచనలకు ఎన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు అందుకున్నారు కారా మాస్టర్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన ప్రముఖ రచయితలలో కాళీపట్నం రామారావు మాస్టర్ ఒకరు సాహిత్యాభిమానులకు సుపరిచితులైన కాళీపట్నం రామారావు మాస్టర్ ని అందరూ కారా మాస్టర్ గా పిలుస్తుంటారు నవంబర్ 9 1924 లో శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో జన్మించారు తల్లిదండ్రులు భ్రమరాంబ పేర్రాజుల మొదటి సంతానంగా జన్మించిన ఆయన విద్యాభ్యాసమంతా శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగింది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో స్థిరపడి 1979 లో పదవి విరమణ చేశారు చిన్నతనం నుంచి పుస్తక పఠనం చేసిన కారా మాస్టర్ కి రచనలపై అప్పటిలోనే ఆసక్తి ఉండేది ఆ ఆసక్తే పుస్తకాలను చదివేలా చేయడంతో పాటు కథలు కథానికలు రాసేలా స్ఫూర్తినిచ్చింది ఇక అప్పటి నుంచి అనేక రచనలు చేస్తూ వచ్చారు కారా మాస్టర్ సరళ భాష రచయిత కథకుడు విమర్శకుడు ఆయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యులు సైతం రచనలో లీనమయ్యేలా భావ ప్రాధాన్య రచనలు చేశారు కాళీపట్నం రాసిన యజ్ఞం కథ తెలుగు పాఠకుల మన్ననలు పొందింది దోపిడీ స్వరూప స్వభావాలను నగ్నంగా సరళంగా సహజంగా శాస్త్రీయంగా చిత్రీకరించారు దీనికి 1995 సంవత్సరంలో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది ఆయన రచనలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు అందుకున్నారు మొదట్లో ఆయన వాటిని తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు తర్వాత స్నేహితుల ఒత్తిడి మేరకు వాటిని స్వీకరిస్తున్నా పురస్కారాల ద్వారా వచ్చే డబ్బులను మాత్రం ఆయన మానస పుత్రికైన కథానిలయం కింద ఖర్చు చేస్తున్నారు కథా సాహిత్యం గురించి తీవ్రంగా తపించి రోజులో ఉన్నటువంటి ఆయన నిద్రపోయిన గంటలు తప్ప మిగతా అన్ని గంటలు కథ గురించి ఆలోచించి కథకు ఒక నిలయాన్ని ఏర్పాటు చేసి మొత్తం జీవితాంతా దానికి ఖర్చు పెట్టిన గొప్ప వ్యక్తి ఆయనకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రావడం సముచితము ఆయన కృషికి ఆయన చేసినటువంటి ఒక కథా సాహిత్య సేవకి ఇది మంచి గుర్తింపని భావిస్తూ కథకులందరము మాస్టర్ని అభినందించాల్సిన అవసరంగా దీన్ని నేను పేర్కొంటాను శ్రీకాకుళంలోని కథా నిలయం ఇది రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కథలకు కానాచిగా ఈ నిలయం ప్రసిద్ధి చెందింది శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో 1997 లో కారా మాస్టర్ ఈ కథా నిలయాన్ని ప్రారంభించారు 1998 లో 10 మంది సభ్యులతో కథా నిలయానికి కమిటీ ఏర్పాటు కాగా జిల్లాకు చెందిన రచయితలు సాహిత్యాభిమానులు అండగా నిలిచారు 1910 నుంచి ప్రచురించిన తెలుగు కథానికలు వాటి అనుబంధ సాహిత్యాన్ని సేకరించి వాటిని ఓ చోటుకు చేర్చాలన్న లక్ష్యంతో కథా నిలయం ఏర్పాటైంది మొదట 800 పుస్తకాలతో ప్రారంభమైన ఈ కథా నిలయం ఇప్పుడు వేలాది పుస్తకాలు పత్రికలు ఫోటోలతో కలకలలాడుతోంది రెండంతస్తుల భవనంలో ఉన్న కథా నిలయం నిర్వహణను ట్రస్ట్ సభ్యులే చూస్తున్నారు కారా మాస్టర్ కి పురస్కారాలు అవార్డుల ద్వారా వచ్చే డబ్బును ఈ కథా నిలయం నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు ఆయనకి ఏది వచ్చినా సరే అది మనం మనలాంటి వాళ్ళం అసలు వ్యక్తం చేయడానికి మాటలు రావు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అంత ఆయన ఇంత వయసులో కూడా సాహిత్య వ్యాపారం చేస్తున్నారు అలాంటి వారికి ఏ పురస్కారం వచ్చినా సరే పురస్కారానికి అందం వస్తుంది ఆయనకి ఆయన చాలా మామూలుగా దాన్ని స్వీకరించడానికి స్వీకరిస్తారు ఆయన కథా నిలయంలో నిత్యం సాహితీ గోష్ఠులు జరుగుతుంటాయి నూతన రచయితల పరిచయ కార్యక్రమాలతో పాటు పుస్తకావిష్కరణలు నిర్వహిస్తుంటారు దీనిని గ్రంథాలయంగా రూపొందించి తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది ఆ దిశగా పనులు చేపడుతున్నారు కథా నిలయంలో అందుబాటులో ఉన్న కథలను డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వీటిని చేరువ చేసేందుకు డిజిటలైజేషన్ పనులు జరుగుతున్నాయి
అదే విధంగా తెలుగు సాహిత్యంపై పరిశోధనలు చేసే వారికి ఈ కథా నిలయం ఎంతగానో దోహదపడుతోంది. ఈ సమాజానికి మనము కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. అవన్నీ చెప్పడంలో మనవంతు మనము ప్రయత్నం చేసే మార్గంలోనే నేను చేస్తున్నా. కానీ తప్ప నాకు అవార్డులు ఇవన్నీ అవసరం లేదు అన్నట్టే ఆయన మాట్లాడుతున్నారు. ఏదేమైనా అటువంటి వ్యక్తుల్ని ఈ సమాజం గుర్తించాలి. వాళ్ళ సేవల్ని రాబోయే తరాలకు తెలిసేటట్టు తెలియపరచాల్సిన అవసరం ఉంది. రచనల్లో సరళత్వమే కాదు, కారా మాస్టారు వ్యవహార శైలిలో ఎంతో సరళత్వం ఉంది. సాహిత్యాభిమానులను ఒక్క చోటుకు చేర్చి లక్ష్యం మేరకు కార్యోన్ముఖులయ్యేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.